మేడ్చల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం మేడ్చల్ మండలం డబ్బిపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రాజ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాగ్యరెడ్డిల ఆధ్వర్యంలో మేడ్చల్ మండలం డబ్బిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మంత్రి మల్లారెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఒక్క మల్లారెడ్డితోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కోఆప్షన్ గౌస్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, డబిల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ రాజ మల్లారెడ్డి, డబిల్పూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీరామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, యోజన అధ్యక్షుడు నందు, ఉప సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ అశోక్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాగ్యరెడ్డి, తలారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. 30వ తారీఖు జరగబోయేటటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి గౌరవ మంత్రివర్య అయినటువంటి మా చామకూర మల్లారెడ్డి సార్ గారు అత్యధిక మెజార్టీతో మా మండలం నుంచి కానీ మా నియోజకవర్గం నుంచి మినిమం 1 లక్ష పైన చిలుపు ఓట్లతో గెలవబోతున్నాడు. ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఈరోజు పొద్దున్న తిరుగుతున్నాము, గ్రామానికి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి వాటికి చూసినట్టయితే యువకులు, లేడీస్ కానీ, అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా తండోపతండోపలుగా వచ్చి వారి యొక్క అమూల్యమైన ఓటును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎవ్వరు చేయనటువంటి ఎన్నో పనులు సంక్షేమ కార్యక్రమాలు తన సొంత నిధులతో మంత్రివర్యులు గ్రామానికి రోడ్ల విషయమే కానీ, కమిటీ హాల్స్ కానీ, దేవాలయాలు కానీ, మసీదులే కానీ, కొన్ని గ్రేవ్ యార్డ్సే కానీ ప్రతి పనులు కూడా ఎన్నో పనులు చేసి వారి యొక్క మండలను నిజానికి మండలను ఎన్నుకున్నాడు కాబట్టి మన మంత్రివర్యకు తండోపతండాపుగా అతను ఎంతో ఉత్సాహంతో ప్రజలు వస్తుంటే నిజంగా ఇంతకుముందు ఎవ్వరు లేనటువంటి తీసుకున్నటువంటి మెజార్టీ మా మంత్రి వాళ్ళు తీసుకోబోతున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో అతనికి గెలిచినట్టయితే ఎవరు చేయనటువంటి అభివృద్ధి యొక్క చూసినట్టయితే ఇప్పుడు సీఎం గారి కానీ మన హరీష్ రావు సార్ గారు కానీ కేటీఆర్ గారి వారి నియోజకవర్గం చూసినట్టయితే ఎంతో అభివృద్ధి చెందింది. దానికి మించినటువంటి అంటే ప్రభుత్వ నిధులతో సహాయంతో వారు చేసినటువంటి కానీ ఇప్పుడు మా మంత్రివర్యులు తన సొంత నిధులు ప్లస్ ప్రభుత్వ నిధులతో కూడా ఎంతో అభివృద్ధి చేసి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏ మాత్రం సందేహం లేదు. మా ముఖ్యంగా మా మండలం తీసుకున్నట్టయితే ఒక మినిమం 20,000 మెజార్టీతోటి ఖచ్చితంగా మన పాత మండలం నుంచి మా పాత అంటే రెండు మున్సిపాలిటీలు ఒక రూరల్ మండలం పిలిచినట్టయితే 20 మెజార్టీ పైచిలుకు మెజార్టీ వస్తుందని చెప్పి ఏ మాత్రం సందేహం లేదు కాబట్టి మీ పేరున ఇప్పుడు కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే సన్నబియ్యం కానీ అదేవిధంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ కూడా ప్రతి సంవత్సరం కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి దానికి 6,000 రూపాయలు 16,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నిటికి కూడా నిజానికి ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 6 గ్యారంటీలు అని చెప్పి నిజం చెప్పాలంటే వారంటీ లేని పార్టీ అని మాదేమో గ్యారంటీగా ఇప్పుడు ఇస్తున్నటువంటి పార్టీ కాబట్టి గ్యారంటీ ఇస్తారనే ఒక నమ్మకంతో ఎందుకంటే వాళ్ళని ఎవరు నమ్మతలేరు ఎందుకంటే అది వారంటీ పోయింది కాబట్టి వారంటీ పోయినటువంటి పార్టీ కాంగ్రెస్ కాబట్టి నమ్ముతలేరు ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నారు తప్పకుండా ఇస్తారనే నమ్మకంతో ఉన్నారు ప్రజలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ఉన్నారు గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ మా నియోజకవర్గం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.